రాష్ట్రంలో కని విని ఎరిగిన రీతిలో మనందరం కూడా ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, పర్యావరణంలోని మార్పులు వలన ఊహించని విధంగా గత 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కాని ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు, నిన్న పిఠాపురంకి వెళ్ళారు కాకినాడలో. మ్యాన్మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇదొక ఊతపదంలాగా అయిపోయింది దానికి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలోకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి 100,000 రూపాయలు విరాళం ఇచ్చి, తెలుగు రాష్ట్రాలకి 1 కోటి రూపాయలు చొప్పున విరాళం అందించి, క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి, దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలివచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురంకి వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం? చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా 2-3 మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నారు రైతాంగం, సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజున్న వాస్తవాలు ఏంటి? పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు, మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన
ఆ జగనన్న కాలనీ గోల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు? అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా? ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా? సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1,000 కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు. మరి మీ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే, ఎందుకు చేయలేదనంటే, విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయంట. అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి 1 లక్ష రూపాయలు తీసేవారు కానీ ఇచ్చారా? సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పడదాలు కట్టుకుని తిరిగారే ఆ రోజుల్లో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్. కేవలం మీ ఇసుక దోపిడీ కోసం గేట్లు ఎత్తకుండా 24 మంది బలైపోతే, 38 మంది ఆచూకీ ఈరోజుకు తెలియకపోతే, 12 రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. 12 రోజుల తర్వాత 5 సెంట్లు భూమి ఇచ్చి మీకు 4 రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇది ఎప్పుడు 2021లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు, ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు. ఈయన మాట్లాడతాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఏముంటుందో చెప్పండి.